విజయనగరం జిల్లా గజపతి నగరం మార్కెట్ యార్డులో రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే అప్పల నర్సయ్య మాట్లాడుతూ బాపూజీ కళ్ళు కన్న సమాజాన్ని తీసుకుని రావాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు. ప్రస్తుత తరుణంలో కరోనా సమయంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నా వ్యవసాయ సాగుకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని గజపతి నగరం ఎమ్మెల్యే అప్పల నర్సయ్య తెలిపారు. 30% సబ్సిడీ ద్వారా విత్తనాలు అందిస్తున్నామన్నారు. గ్రామాల్లో నాయకులు ప్రమేయం లేకుండానే సచివాలయ వ్యవస్థ ద్వారా రిజిస్టర్ చేయించుకుంటే విత్తనాలు కొనుగోలు చేసుకోవడంతో పాటు తిరిగి పండించిన పంటను కూడా అమ్మకాలు సులభంగా జరగడమే కాకుండా ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధర కూడా నేరుగా రైతుకే అందే అవకాశం ఉంటుందన్నారు. అలాగే జిల్లాలో ఉన్న మంత్రి కుమార్ బస్వశ్రీనివారు ఈ విత్తనాల ధర ఇంకా మనకు కావాల్సిన విత్తనాలు కూడా ఇంకా అదనంగా తీసుకురావడానికి ఏదైతే అధికారులు చెప్పారో దానికి కూడా ప్రయత్నం చేస్తామని విషయాన్ని ఈ సందర్భంగా మరి మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైతే ఇంకా ఏనాంపూర్ ఉన్నా ఏనాంపూర్ సంబంధించి మొన్న జిల్లా కలెక్టర్ మంత్రి మా మీటింగ్ లో కూడా కలెక్టర్ మీటింగ్ లో కూడా ఆ ఏనాంపూర్ సంబంధించి కూడా ఇస్తున్నారు సర్టిఫికేట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ కన్నబాబు గారు కూడా మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా రావడం జరిగింది. ఆయన కూడా ఈ ఏదైతే ఎలా భూమి ఉందో దానికి కూడా విత్తనాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం. ఈ విధంగా ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే రైతులకు సంబంధించి ఏదైతే కార్యక్రమం ఉందో తప్పనిసరిగా మన జిల్లా మంత్రిత్వం శాసనసభ అందరూ సమన్వయంతో పనిచేస్తూ ముందుకెళ్తూ ఈరోజు జిల్లా అభివృద్ధికి సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా మేమందరం కూడా డిస్కస్ చేసుకుని ఈ జిల్లాకు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి ఆలోచనతోనే టైం టు టైం ఈరోజు కరోనా కట్టలో కానివ్వండి. ఈరోజు జిల్లాలో మరి గ్రీన్ జోన్ ఉండడానికి ప్రధాన కారణం ఈరోజు జిల్లా అధికారులు కానివ్వండి, నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, గ్రామంలో అందరూ కూడా ఎందుకంటే మన జిల్లా అంటేనే తగిన రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉంది స్వామిలో అని చెప్పేసి అందుకే ఏదైనా చెప్తే వింటామని చెప్పి ఒక నాన్న ఉంది కాబట్టి ఆ నాన్న ప్రకారమే ఈరోజు కరోనా విషయంలో మనందరం కూడా కలిసికట్టుగా కట్టడి చేసినప్పటితో ఏదైతే ఇంకా మన ప్రాంతంలో బయట ప్రాంతంలో ఉన్న కూలీలు కానివ్వండి, బయట ప్రాంతం ఉన్నవారు కానీ అందరూ కూడా ఈరోజు అక్కడ ఉన్న తిన్నాను తిండి లేని పరిస్థితి వస్తుంది కాబట్టి మన గ్రామానికి మనం వెళ్ళిపోయి పెంచగలు తగుదామని ఆలోచనతోనే ఈరోజు అందరూ కూడా గ్రామాల్లోకి వచ్చినప్పుడు కొన్ని కేసులు రావడం అది సహజం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు మేధావులు ఈరోజు కరోనా వైరస్ నుంచి భయపడద్దు, ఈరోజు కరోనాతో సహజం చేయాలి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మేధావులు గారిని అందరూ కూడా చెప్తున్నారు. ఇది కూడా ఒక అంటి వ్యాధి లాంటిదే. దీన్ని ఏంటంటే మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో ఎంత సామాజిక దూరం పాటించుకొని ముందుకెళ్తామో మన పనులు పనులు దైవజనం చేసుకుంటూ ఎక్కడా కూడా మరి ఎవరైనా మన పక్కన కన్నా ఎవరైనా సరే జ్వరంతో ఉన్నందుకోమని అసలు చేయకుండా మన వైద్య సేవ చేసుకుంటే ఈ కరోనా కొంతవరకు కట్టడి చేయాల్సిన ఆలోచన కూడా ఈరోజు ప్రపంచ మేధావులతో చెప్పిన స్థలాలను చూద్దాం పిలుస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి మనకు అంటే ఉంది.